అశోక్ బాబుకు అనూహ్యమైన షాక్ తగిలింది. యాక్చువల్గా అయితే కనుక పార్టీకి సంబంధించిన నేతలు చెప్పినట్టుగా కోర్టులో ఈజీగా బయటకు వచ్చేస్తారన్నటువంటి నమ్మకంతోనే ఉన్నారు. పటాభి గారు నిన్న చెప్పినటువంటిది కానీ పార్టీ పరమైనట్టు నేతలు చెప్పింది కానీ అక్రమ కేసు పెట్టారన్నటువంటి పాయింట్ చుట్టూతోనే నడిచింది. అయితే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, అంటే అత్యవసర విచారణ. యాక్చువల్గా ఏంటంటే అరెస్టుని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ కోర్టులోనే దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుంది. బెయిల్కి ఆ ఎఫ్ఐఆర్ ఆ పాయింట్ని బేస్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే అత్యవసరంగా ఇక్కడ విచారణకు స్వీకరించింది కోర్టు కూడా. సాధారణంగా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే టేకప్ చేసే కేసు కిందనే టేకప్ చేసింది. కాకపోతే ఇమ్మీడియట్ బెయిల్కి నిరాకరించింది, రేపు సోమవారానికి వాయిదా వేసింది. అంటే ఈ రెండు రోజులు అయితే తను జైల్లో ఉండాల్సి వస్తుంది. యాక్చువల్గా ప్రభుత్వపు ఉద్దేశం కూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినా వీళ్ళందరికీ కూడా ఇదివరకు ఫ్రైడే సెంటిమెంట్ అనేవాళ్ళం, గుర్తుంది కదా. శుక్రవారం గురువారం నైటు, శుక్రవారం పూట కొంతమంది తెలుగుదేశం నేతలు అయితే ఇళ్లలో కూడా లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా కేసులు ఉంటాయి అని తెలిసినటువంటి వాళ్ళు. శుక్రవారం పూటలు అరెస్ట్ చేస్తే శని ఆదివారాలు బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి అన్నటువంటి కోణం. ఇప్పుడు ఆ కోణంలో రాలేదా, లేకపోతే తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి.